రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారంలో పాల్గొనేందుకు ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేతలైన సోనియా, రాహుల్, ప్రియాంక హైదరాబాద్కు చేరుకున్నారు. కాసేపటి క్రితమే ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ చేరుకున్నారు. వారికి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు సాదర ఆహ్వానం పలికారు. తెలంగాణ యువ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధమైంది. మధ్యాహ్నం 1:04 ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో ఉండే 11 మంది మంత్రుల పేర్లు ఖరారయ్యాయి. ఉప ముఖ్యమంత్రిగా మల్లు భట్టి విక్రమార్క, మంత్రులుగా దామోదర రాజ నరసింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్క, పొంగిలేటి తుమ్మల, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక మధ్యాహ్నం 12:45 రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియానికి చేరుకోనున్నారు. గవర్నర్ తమిళసై 12:55 స్టేడియానికి చేరుకుంటారు. 1:04 ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారు. 1:25 డిప్యూటీ సీఎం మంత్రులతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. చివరగా గవర్నర్, సీఎం రేవంత్ రెడ్డి మంత్రిమండలి సభ్యులతో గ్రూప్ ఫోటో దిగనున్నారు. ఏఐసీసీ అగ్రనేతలు ఇప్పటికే తాజ్ కృష్ణకు చేరుకున్నారు. అక్కడ కొంచెం సేపు రెస్ట్ తీసుకున్న తర్వాత 12:30 తాజ్ కృష్ణ దగ్గర నుంచి బయలుదేరి ఎల్బీ స్టేడియంకు చేరుకుంటారు. తాజ్ కృష్ణ వద్ద పరిస్థితిని వివరించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, మరికొద్ది సేపట్లోనే తాజ్ కృష్ణ హోటల్ నుంచి సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ ఎల్బీ స్టేడియంకు బయలుదేరనున్నారు. దానికి అనుగుణంగా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. మరోవైపు శంషాబాద్ ఎయిర్పోర్టుకు కూడా హిమాచల్ ప్రదేశ్ సీఎం కూడా చేరుకోవడం జరిగింది. మరికొద్దిసేపట్లో మల్లికార్జున ఖర్గే కూడా తాజ్ కృష్ణ హోటల్కు చేరుకోబోతున్నారు. కాబట్టి మరి ఒక 10 నుంచి 15 నిమిషాల వ్యవధిలోనే ఇక్కడికి వాళ్ళు చేరుకున్న తర్వాత 12:30 ఏఐసీసీ అగ్రనేతలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ నేతలు, పిసిసి అధ్యక్షులతో పాటు ప్రధానంగా వివిధ ప్రజాప్రతినిధులందరూ కూడా ఇక్కడి నుంచి నేరుగా వెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ కు సంబంధించినటువంటి కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఇప్పటికీ ఇక్కడికి చేరుకోవడం జరిగింది. మధుయాష్కితో పాటు పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మరోవైపు వాళ్ళని మల్లికార్జున ఖర్గేను వెల్కమ్ చేయడానికి పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మధుయాష్కి కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. మరొక 10 నుంచి 15 నిమిషాల వ్యవధిలోనే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి నేరుగా తాజ్ కృష్ణ హోటల్కు వచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఇక ఇప్పటికే మనకు అప్డేట్ అందుతుంది. మరి ఇప్పటికే రేవంత్ రెడ్డి తన నివాసం నుండి కూడా బయలుదేరారు. ఆయన కూడా తన నివాసం నుండి నేరుగా ఎల్బీ స్టేడియంకు బయలుదేరినట్లు మనకు సమాచారం అందుతుంది. ఇక ఎల్లా హోటల్లో ఉన్నటువంటి 64 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఎల్లా హోటల్ గచ్చిబౌలి నుంచి ఎల్బీ స్టేడియం కూడా బయలుదేరినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది. ఎగ్జాక్ట్ గా 12:30 ఇక్కడి నుండి 2 కాన్వాయ్లు, 2 బస్సులను కూడా సిద్ధం చేయడం జరిగింది. ఇప్పటికే కొంతమంది అయితే మాత్రం కాంగ్రెస్
కి సంబంధించినటువంటి నేతలైతే మాత్రం ఇప్పటికే ఎల్బి స్టేడియం కు బయలుదేరారు. తాజ్కృష్ణ హోటల్ నుంచి ఎల్బి స్టేడియం కూడా వెళ్ళినటువంటి పరిస్థితి కనబడుతుంది. మాణిక్యం ఠాకూర్ తో పాటు మరికొంతమంది కాంగ్రెస్ నేతలు కూడా ఇప్పటికే తాజ్కృష్ణ హోటల్ నుంచి వెళ్ళినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి కొద్ది సేపట్లోనే శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుండి ఇక్కడికి వచ్చేటువంటి వారందర్నీ కూడా రిసీవ్ చేసుకునేందుకు కాంగ్రెస్ నేతలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మల్లిగార్జున ఖర్గే కూడా ఇక్కడికి రాబోతున్నాడనేటువంటి సమాచారం అందుతుంది. ఇక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి రేవంత్ రెడ్డి తన నివాసం నుండి కూడా ఇప్పటికే బయలుదేరినటువంటి పరిస్థితి కనబడుతుంది. పెద్దమ్మ టెంపుల్ కు వెళ్లి అక్కడి నుండి ఎల్బి స్టేడియం కు వెళ్తారా ఏంటి అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక ప్రస్తుతం మనం చూస్తున్నాం దాదాపు గంటన్నర నుంచి కూడా వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ నేతలు కావచ్చు ఏఐసీసీ కి సంబంధించినటువంటి అగ్రనేతలందరూ కూడా మనం చూస్తున్నటువంటి తాజ్కృష్ణ హోటల్ లోనే వాళ్ళు ఉన్నారు. 12:30 ఇక్కడ నుండి వాళ్ళు బయలుదేరి నేరుగా ఎల్బి స్టేడియం కు చేరుకునేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. దానికి అనుగుణంగానే పోలీసులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు మనకున్నటువంటి సమాచారం మేరకైతే మాత్రం ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ తో పాటు రాహుల్ గాంధీ ఒకే వాహనంలో ఒకే కాన్వాయ్లో వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఇక వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ కు సంబంధించినటువంటి పిసిసి అధ్యక్షులు, డిప్యూటీ సీఎంలు, మరోవైపు వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి మంత్రులందరూ కూడా ఖచ్చితంగా ఇక్కడ నుండి 2 బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బస్సెస్ లో వాళ్ళు వెళ్ళేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఇక కాంగ్రెస్ కు సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఒక్కొక్కరుగా ఇక్కడికి చేరుకుంటున్నారు. మనం విజువల్స్ లో చూడ కాన్వాయ్లు కూడా ఒక్కొక్క కాన్వాయ్ ఇప్పటికే తాజ్కృష్ణ హోటల్ కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. మరికొద్ది సేపట్లోనే జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ఇక్కడికి చేరుకునేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. దాదాపు 2 కాన్వాయ్లను కూడా సిద్ధం చేశారు. 2 కాన్వాయ్లో కూడా ఇక్కడి నుంచి వెళ్లేందుకు పూర్తి స్థాయిలో భద్రతాపరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీకి సంబంధించినటువంటి భద్రతలో ఉన్నటువంటి పోలీసులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో అలర్ట్ అయి ఉన్నారని చెప్పుకోవచ్చు. మరికొద్ది సేపట్లోనే మనం చూస్తున్నటువంటి తాజ్కృష్ణ హోటల్ నుండి నేరుగా ఎల్బి స్టేడియంకు వెళ్ళేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇక ఎల్బి స్టేడియం పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా ప్రస్తుతం పోలీసులు ఆంక్షలు విధించడం జరిగింది. ఎల్బి స్టేడియం ఏదైతే ఆ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే ట్రాఫిక్ డైవర్షన్స్ కావచ్చు, తర్వాత భద్రతాపరమైనటువంటి చర్యలన్నీ కూడా తీసుకుంటున్నారనేది కూడా మనకు తెలుస్తుంది. ఇక రాజ్భవన్ నుండి కూడా మరికొద్ది సేపట్లో గవర్నర్ కూడా బయలుదేరేటువంటి అవకాశం ఉంటుంది. గవర్నర్ బయలుదేరేటువంటి రూట్ను కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే క్లియర్ చేయడం జరిగింది. ఇక తాజ్కృష్ణ హోటల్ నుంచి ఎల్బి స్టేడియం వరకు కూడా దాదాపు 10 నుంచి 12 వాహనాలు ఇక్కడి నుంచి బయలుదేరేటువంటి అవకాశం ఉంటుంది. ఇందులో 2 కాన్వాయ్లు ఉంటాయి, 2 బస్సెస్ను కూడా సిద్ధం చేయడం జరిగింది. బస్సెస్ లో మాత్రం కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్ నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ నేతలు కావచ్చు, పిసిసి అధ్యక్షులు కావచ్చు, ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా బస్సెస్ లో మూవ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇక కాంగ్రెస్ అగ్రనేతలందరూ కూడా 2 కాన్వాయ్లు సిద్ధం చేశారు కాబట్టి ఆ కాన్వాయ్లో వారంతా కూడా ఇక్కడి నుంచి మూవ్ అయ్యేందుకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. శంకరీ.